ఈరోజు కాంగ్రెస్ పార్టీ గాని కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడుతున్నటువంటి నాయకులు గాని వాళ్ళంతా కూడా మొసలి కన్నీరు గారుస్తా ఉన్నారు దళితుల విషయంలో నిజంగా ఈ దేశంలోనే 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో కూడా దళితుల సంక్షేమం కోసం గాని అదే విధంగా దళితులకు సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో గాని రాజీ లేకుండా అద్భుతమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారిది గతంలో నేను రెండు మూడు ఉదాహరణలు మాత్రమే చెప్తాను గతంలో ఎస్సి ఎస్టీ సబ్ ప్లాన్ అని ఉంటుండే ఒక సంవత్సరం దానికి కేటాయించబడ్డటువంటి డబ్బులు ఆ సంవత్సరం లోపల ఖర్చు చేయకుండా చివరి మార్చ్ ఎండింగ్ కల్లా అంటే ఫైనాన్షియల్ ఇయర్ క్లోజింగ్ టైం వచ్చేసరికి వాటిని ట్యాంక్ బండ్కు సున్నా లేయడానికి ఇతరత్ర పనులకు కూడా ఆ డబ్బులు డైవర్ట్ చేసినటువంటి చరిత్ర గత ప్రభుత్వాలది కానీ మా రాష్ట్ర ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అనే చట్టం తీసుకొచ్చి ఒక సంవత్సరం ఖర్చు చేయకపోయినటువంటి డబ్బుల్ని ఆదరబాదరగా ఇంకో దిక్కు బదిలీ చేసి ఖర్చు పెట్టి తూతు మంత్రంగా ఏదో చేసినామని చెప్పి చేతులు దులుపుకునేటటువంటి ప్రయత్నాలు ఉండొద్దని చెప్పి నెక్స్ట్ ఇయర్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేసేటటువంటి నిబంధనను పొందుపరిచి దగ్గర దగ్గర ఒక 4-5 దఫాలుగా అన్ని పార్టీల దళిత ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఆ కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అంటే ఇది ఒక్క సంఘటన చాలు దళితులకు సంబంధించి మా యొక్క ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారి చిత్తశుద్ధి ఏందో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఓవర్సీస్ స్కాలర్షిప్ గతంలో ఏ రకంగా ఉంటుండే దాని పరిస్థితి ఇవాళ ఏ రకంగా ఉంది. అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ పేరిట ఇవాళ అబ్రాడ్లో చదువుకునేటటువంటి దళిత విద్యార్థులు ఎవరైతే ఆ స్థాయిలో విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనేటటువంటి ఆలోచనలు ఉండి టాలెంట్ ఉండి ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా కూడా వాళ్ళు చదువుకోవడానికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలి అది మన ప్రభుత్వం యొక్క విధి అని చెప్పి అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ను కూడా తీసుకొచ్చినటువంటి చరిత్ర మా గౌరవ ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో మార్కెట్ కమిటీ చైర్మన్లు కావడానికి పునాది వేసినటువంటి చరిత్ర మా గౌరవ ముఖ్యమంత్రి గారిది. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇవాళ రెసిడెన్షియల్ విద్యా సంస్థలు గతంలో నేను కూడా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుకున్నా. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పటి పాలక వర్గాలు అప్పటి ప్రభుత్వాలు ఒక విద్యార్థి మీద సంవత్సరానికి 15 నుంచి 20 వేల రూపాయలు ఖర్చు పెడితే ఎక్కువ ఒక సంవత్సరానికి ఒక విద్యార్థి మీద. కానీ ఇవాళ మా ప్రభుత్వం వచ్చిన ఈ 6 సంవత్సరాల కాలంలో ఒక సంవత్సరానికి ఒక గురుకులంలో చదువుకునేటటువంటి విద్యార్థి విద్యార్థిని పైన పెట్టేటటువంటి ఖర్చు 120,000. దాంతో మంచి నాణ్యమైనటువంటి ఆహారము అన్ని రకాల వసతులు అన్ని రకాల సదుపాయాలు వీటన్నిటిని కూడా కల్పిస్తూ అద్భుతమైనటువంటి వాతావరణంలో దళిత పిల్లలు చదువుకొని గొప్పగా ఎదగడానికి ప్రోత్సాహాన్ని ఇస్తున్నటువంటి ప్రభుత్వం అది. ఇవాళ ఎంత దూరం ఉంది ఆ ప్రోత్సాహం అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి దళిత గిరిజన బిడ్డలు మా మాలవత్ పూర్ణ కానీ ఆనంద్ కానీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి ఆ స్థాయిలో ఇవాళ దళిత గిరిజనుల పట్ల ఈ ప్రభుత్వము వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి తీరు ఎంత దూరం పోయిందంటే ఎవరెస్ట్ శిఖరాన్ని కూడా అధిరోహించేంత దూరం ఇవాళ గురుకులాల్లో పేద దళిత గిరిజన విద్యార్థులకు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా అండదండగా ఉంటున్నటువంటి తీరు రాష్ట్ర ప్రజానీకం చూస్తుంది. అంటే ఇవి నేను చెప్పిన మచ్చు కొన్ని ఎస్సీ ఎస్టీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ చట్టమైనా అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అయినా అదేవిధంగా మార్కెట్ కమిటీ పాలక వర్గంలో ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లైనా అదేవిధంగా గురుకులాల్లో ఒక్కొక్క విద్యార్థి మీద పెట్టే ఖర్చు వాళ్ళ కోసం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా మత్స్సుకు దళిత వర్గాలకు ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు నేను కొన్ని ఉదాహరణగా చెప్తా ఉన్నా. గతంలో ఎన్నడూ కూడా ఈ రాష్ట్రంలో జరిగినటువంటి కార్యక్రమాలు ఈ రాష్ట్రంలోనే కాదు కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో ఇతర పార్టీలు పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా దళితులకు సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎక్కడ జరుగుతలేవు. కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే జరుగుతున్నాయి. రేపటి రోజున భవిష్యత్తులో కూడా ఇంకా దళితులకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గొప్పగా ముందుకు తీసుకొని పోయే విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా పకడ్బందీ ఆలోచనలు చిత్తశుద్ధితో కూడుకున్నటువంటి చర్యలు తీసుకోబోతూ ఉన్నారు. సో ఇట్లా ఇన్ని మంచి కార్యక్రమాలు మేము చేస్తున్నాం కాబట్టి మొన్న 2018లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద ఎత్తున మామూలు మెజార్టీలతో గెలవలే మేము దళిత ఎమ్మెల్యేలు ఆశమాష మెజార్టీలు కావు మై అంత మెజార్టీలతో అంత భారీ మెజార్టీలతో మేము గెలిచినమంటేనే టీఆర్ఎస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దళిత ప్రజానీకం గొప్పగా పట్టం కట్టినంటేనే మా ముఖ్యమంత్రి గారి పనితీరు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు కాబట్టి ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో సానుకూలమైనటువంటి వాతావరణంతోనే మొన్నటి ఎన్నికల్లో మాకు పట్టం కట్టినారు.
కాబట్టి అది ఏ ఎన్నికైనా పంచాయతీ ఎన్నికైనా పార్లమెంట్ ఎన్నికైనా అసెంబ్లీ ఎన్నికైనా మున్సిపల్ ఎన్నికలైనా దళిత వర్గాలు పూర్తి స్థాయిలో మా ప్రభుత్వంతోని మా పార్టీతోని ఉన్నాయి కాబట్టి ఇది ఓర్వలేక ఇది నచ్చక ఇవాళ ప్రతిపక్ష పార్టీలు ఏదో రకంగా ఇవాళ వాళ్ళకి రాష్ట్రంలో ఏ సమస్యలు దొరుకుతలేవు ఏ అంశాలు లేవు ఏదో రకంగా ప్రభుత్వం మీద బురద జల్లాలనేటటువంటి ఒక దుష్ప్రచారం ఒక దుష్ట ప్రయత్నం ఒక క్షుద్ర ప్రయత్నం ఇవాళ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తుండడం బాధాకరం. రాష్ట్రంలో నిన్న మా మంత్రి గారు చెప్పినారు, మా ఎస్సీ డెవలప్మెంట్ మినిస్టర్ కొప్పులీశ్వర్ గారు స్పష్టంగా చెప్పినారు, రాష్ట్రంలో అక్కడనో ఒకటో రెండో అక్కడ వారికి వారికి ఉండేటటువంటి స్థానికంగా ఉండేటటువంటి వ్యక్తిగతంగా ఉండేటటువంటి అంశాలు వాటి వల్ల జరిగినటువంటి కొన్నిటిని దాన్ని మా టీఆర్ఎస్ పార్టీకి మా ప్రభుత్వానికి ఆపాదించే ప్రయత్నం చేస్తున్నారు, అది తప్పు అని నిన్న మా మంత్రి గారు చెప్పినారు. మా మంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా నిన్న ఇద్దరు ముగ్గురు మళ్ళా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇతర పార్టీల వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము ఇవాళ కూడా తెలంగాణ భవన్ వేదికగా వివిధ పార్టీల నాయకులు ఈ అంశంలో వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శల్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం దళితుల పక్షపాతిగా దళితుల కోసం అనేక రకాలైనటువంటి మంచి మంచి కార్యక్రమాలు తీసుకున్న ప్రభుత్వంగా భవిష్యత్తులో తీసుకోబోయే ప్రభుత్వంగా మేము ఉంటాం. ఇవాళ ఇన్ని విమర్శలు చేస్తున్నటువంటి పార్టీలను మేము అడుగుతూ ఉన్నాం. చుండూరు సంఘటన జరిగింది దళితుల ఊచకోత, కారంచేడు సంఘటన జరిగింది దళితుల ఊచకోత, నీరుకొండ జరిగింది, పదిరికుప్పం జరిగింది, ఇంకా చాలా ఇటువంటి సంఘటనలు ఈ రాష్ట్రంలో జరిగినాయి. ఎవరు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎవరు, అప్పుడు ఉన్నటువంటి పాలక వర్గాలు ఎవరు, అప్పుడు ఉన్నటువంటి నాయకులు ఎవరు, ఆ సంఘటనలు చేసింది ఎవరు, చేయించింది ఎవరు, ఇది ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలియదా నేను అడుగుతా ఉన్నా. దళితుల ఊచకోతలకు కారణభూతులైనటువంటి నాయకులు ఎవరు, కారణభూతమైనటువంటి పార్టీలు ఏందో ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోని దళిత వర్గాలకు కానీ ఈ రాష్ట్రాల ప్రజలకు కానీ తెలియదా నేను అడుగుతా ఉన్నా. ఇవాళ ఆ సేతు హిమాచలం కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తీసుకుందాం, మొత్తం బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏ రకంగా దళితుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా దళిత స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి, ఏ రకంగా ఎన్నో ఘోరమైనటువంటి మాటలు బయటకు మాట్లాడలేనటువంటి రీతిలో ఏ రకంగా కృత్యాలు జరుగుతూ ఉన్నాయో ఇవాళ మనం అందరం భారతదేశంలో చూస్తూనే ఉన్నాం. సో మీరు ఎంతసేపటికి దళితుల విషయంలో మొసలి కన్నీరు గారుస్తూ మా పార్టీను మా ప్రభుత్వాన్ని విమర్శించినంత మాత్రాన మీకు ఉనగూరే రాజకీయ ప్రయోజనం ఏది లేదని చెప్పి సందర్భంగా నేను ప్రతిపక్షాలకు తెలియజేస్తూ ఉన్నా. ఇవాళ ఈ రాష్ట్రంలోని దళితులందరూ కూడా తెలుసు, నిజమైనటువంటి దళిత పక్షపాతిగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏందో వారు గమనిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి సందర్భంలో దళిత వర్గం మాకు అండగా ఉంటుంది, భవిష్యత్తులో కూడా వాళ్ళ మద్దతు పూర్తి స్థాయిలో మాకుంటుంది. ఇది చూసి ఓర్వలేకనే ఏదో రకంగా రాష్ట్రంలో ఎక్కడో ఒక దగ్గర అవాంఛనీయ సంఘటనలు ఏదన్నా చేయాలి, ఏదో రకంగా ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలి, ఏది ఉన్నదాన్ని లేనట్టు లేనిదాన్ని ఉన్నట్టు అభూత కల్పనలు సృష్టించి తద్వారా రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందనేటటువంటి అయోమయ వాతావరణాన్ని సృష్టించాలనేటటువంటి ఒక చిల్లర ప్రయత్నం ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చేయడం ఇది తగదు అనేటటువంటిది తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా నేను మళ్ళా కోరుతా ఉన్నా, కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం బంద్ పెట్టండి. కులాలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసి కులాల మధ్యన చిచ్చు పెట్టి తద్వారా మంటను రేకెత్తించి చలిగాచుకునేటటువంటి ఈ చిల్లర ప్రయత్నం బంద్ చేయాలని నేను కాంగ్రెస్ పార్టీ నాయకులను కోరుతా ఉన్నా. ఎందుకంటే తెలంగాణ సమాజంలో కులాల కొట్లాటలు లేవు, మతాల విద్వేషాలు లేవు. 6 సంవత్సరాలుగా మా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో అద్భుతమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ తన దుర్బుద్ధితోని తన క్షుద్ర రాజకీయాన్ని మరొకసారి కులాల మధ్య కుంపట్లు రేపి కులాల మధ్య మంటలు పెట్టి తద్వారా చలి కాచుకోవాలనేటటువంటి చిల్లర ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నదో దాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటి ప్రయత్నాలు బంద్ చేసుకోవాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. దీన్ని రాష్ట్ర ప్రజానీకం కూడా గమనిస్తూ ఉన్నారు. ఇవాళ దళిత వర్గాలకు సంబంధించినటువంటి మేమంతా కూడా మాట్లాడుతూ ఉన్నాం. నిన్న మా మంత్రి గారు మాట్లాడారు, ఈరోజు మేము దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా మేము కూడా చెప్తా ఉన్నాం. దళిత వర్గాలకు పూర్తి స్థాయిలో అండగా ఉండేటటువంటి పార్టీ ప్రభుత్వము, ఈ వర్గాల అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితోని పనిచేసేటటువంటి పార్టీ ప్రభుత్వం మాది, నాయకుడు మా కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఇప్పుడు మా మిత్రులు గువ్వల బాలరాజు గారు ప్రభుత్వం మాట్లాడతారు.